సో అందరికి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్ టెక్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ చూడండి, చాలా మంది ఐఫోన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు, బట్ ఏంటి అంటే వాళ్ళు ఐక్లౌడ్ పాస్వర్డ్ని కానీ లేదంటే యాపిల్ ఐడిని కానీ మర్చిపోతూ ఉంటారు. సో దాన్ని రికవర్ చేయడానికి చాలా తంటాలు అయితే పడుతూ ఉంటారు. బట్ ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీగా చెప్తానన్నమాట. సో ఎలా రికవర్ చేసుకోవాలి యాపిల్ ఐడి మర్చిపోతే, లేదంటే మనం నార్మల్గా ఐక్లౌడ్ పాస్వర్డ్ మర్చిపోయినా ఎలా రికవర్ చేయాలని నేను చెప్పబోతున్నాను. సో ఇక్కడ చూడొచ్చు, నా దగ్గర రెండు ఐఫోన్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే ఐఫోన్లో చూపిస్తాను ప్లస్ డెస్క్టాప్లో చూపిస్తాను, సో ఎలా రికార్డ్ చేయాలి అని చెప్పి. ఓకే, సో దానికోసం వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇప్పుడు నేను మొబైల్ స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, మీ మొబైల్లో సెట్టింగ్స్ని అయితే ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ షేక్ బషీర్ అని ఉంది కదా, అంటే పైన దాని మీద క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఫోన్ నెంబర్స్ అండ్ ఈమెయిల్ అయితే ఉంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే, సో మీ యొక్క యాపిల్ ఐడి ఉంది కదా, సో దాన్ని అయితే చూపించేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు యాపిల్ ఐడి అని చెప్పి, ఇక్కడ చూడండి మా బ్రదర్ ఐఫోన్ యాపిల్ ఐడి అయితే కనిపిస్తుందో. ఈ విధంగా మనమైతే యాపిల్ ఐడిని అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను వచ్చేసాను iforgot.apple.com. సో గైస్ చూడండి, నేనైతే ఈ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు మీ యాపిల్ ఐడిని ఒకవేళ ఫర్గెట్ అయిపోయి ఉంటే, మొబైల్లో కాకుండా మీరు కంప్యూటర్ స్క్రీన్ మీద చూడాలి అంటే, సో ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఎంటర్ యువర్ యాపిల్ ఐడి టు గెట్ స్టార్టెడ్ అని ఉంది. సో మీకు మీ యాపిల్ ఐడి గుర్తులేదు కాబట్టి మీరు ఇక్కడ లుక్ ఇట్ అప్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి, అండ్ మీ లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి, ఏదైతే మీ యాపిల్ ఐడికి లింక్ అయిన ఈమెయిల్ ఐడి ఉంటుందో, సో దాన్ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మన యాపిల్ ఐడి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో గైస్, ఇకపోతే మనం యాపిల్ పాస్వర్డ్ని కనుక మర్చిపోయినట్లయితే మనం ఎలా రికవర్ చేసుకోవాలి ఫోన్ నుంచి అని చెప్తే, మనం ఏం లేదు, సెట్టింగ్స్ని ఓపెన్ చేసి ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత నార్మల్గా అయితే మీ పాస్వర్డ్ని అయితే అడుగుతుంది. సో పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ మీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో గైస్, ఎంటర్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో న్యూ రీ ఎంటర్ అని చెప్పి ఉంటుంది. సో రెండింటి దగ్గర మీరైతే పాస్వర్డ్ని, కొత్త పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసి మీరైతే పాస్వర్డ్ని ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. లేదు నేను కంప్యూటర్లో రికవర్ చేసుకోవాలంటే ఆల్రెడీ చూపిస్తాను, చూడండి. సో గైస్, ఇక మీ యాపిల్ ఐడి మీకు తెలుసు కాబట్టి ఇక్కడ మీ యాపిల్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఏదైతే మన ఫోన్ లింక్ అయి ఉంటుంది కదా, ఎందుకంటే ఇక్కడ చూడండి వీళ్ళే చెప్పారు, వీ ఆస్క్ ఫర్ యువర్ ఫోన్ నెంబర్ దట్ హెల్ప్స్ కన్ఫర్మ్ దట్ దిస్ యాపిల్ ఐడి బిలాంగ్స్ టు యూ. ఈ యాపిల్ ఐడి మీదే అని మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి మీ నెంబర్ అయితే ఎంటర్ చేయాలని చెప్తున్నారు. మీకు ఆల్రెడీ గుర్తుంటుంది లాస్ట్ రెండు నెంబర్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నేనైతే నా నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను, చూడండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్కి ఒక స్క్రీన్ మీద ఒక పాపప్ అయితే వస్తుంది అలౌ చేయమని చెప్పి. సో అలౌ చేసినట్లయితే మీరు ఈజీగా అయితే ఇక్కడి నుంచే రీసెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్ అయితే మీ దగ్గర లేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, డోంట్ హ్యావ్ టు యాక్సెస్ ఆఫ్ యువర్ యాపిల్ డివైజెస్ అని చెప్పి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. అంటే మీ యాప్ మీ మొబైల్ని మీరు యాక్సెస్ చేయలేదు అన్నప్పుడు దాని మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, రీసెట్ యువర్ పాస్వర్డ్ వైల్స్ సైన్ ఇన్ ఆన్ ఇన్ న్యూ డివైస్, అంటే మీరు న్యూ డివైస్లో రీసెట్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేసి రీసెట్ చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్ మొబైల్లో మీరు రీసెట్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేసి మీరు రీసెట్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే మీరు యాపిల్ స్టోర్లో iOS డివైస్ని యూజ్ చేసి రీసెట్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేసి రీసెట్ చేసుకోవచ్చు. అసలు మీ దగ్గర ఐఫోనే లేదు అనుకోండి, సో అప్పుడు కాంట్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్ ఆప్షన్స్ అని కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం అయితే వీళ్ళు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీరు చదువుకోవాలంటే చదువుకోవచ్చు, నేను ఆల్రెడీ చదివేశాను కాబట్టి కంటిన్యూ ఎనీవి మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది అన్నమాట. సో ఒకవేళ మీ మొబైల్ నెంబర్ మీ దగ్గర లేకపోతే, ఒకవేళ ఉంటే మంచిదే, చాలా ఈజీగా అయితే మనం రికవర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసి ఇక్కడ మీరైతే వెరిఫై చేసుకోవచ్చు మీరే అని చెప్పి, అప్పుడు మీరైతే రికవర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. లేదు అసలు నా దగ్గర మొబైల్ లేదు, ఆ నెంబర్ మొబైల్ నెంబర్ పోయింది అనుకుంటే ఇక్కడ డోంట్ యూజ్ దిస్ నెంబర్ ఎనీమోర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ ఏదైతే జీమెయిల్ ఐడి ఉంటుందో, సో జీమెయిల్ ఐడికి వాళ్ళైతే ఓటీపీ పంపిస్తారో, ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీరైతే రికవర్ చేసుకోవచ్చు. లేదు నా జీమెయిల్ ఐడి కూడా నా దగ్గర లేదు, నా ఫోనే పోయింది అనుకోండి, సో ఇక్కడ కాన్ యూజ్ దిస్ జీమెయిల్ ఐడి అని ఉంది కదా, సో ఈమెయిల్ ఐడి. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే, సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏదో ఒక నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ట్రస్టెడ్ నెంబర్.
ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాళ్ళదైనా సరే సెలెక్ట్ చేసుకోండి, మాక్సిమం ఇంట్లో వాళ్ళదే సెలెక్ట్ చేసుకోండి. సో ఇండియా మీద క్లిక్ చేశాను, నేనైతే మా బ్రదర్ నంబర్ అయితే ఇస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ మీరు టెక్స్ట్ మెసేజ్ కావాలంటే టెక్స్ట్ మెసేజ్ మీద క్లిక్ చేయొచ్చు, ఫోన్ కావాలంటే ఫోన్ కాల్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చెప్తున్నారు, వెన్ ఇట్ ఈస్ టైమ్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్ యూ విల్ రిసీవ్ ఇన్స్ట్రక్షన్ ఎట్ దిస్ ఫోన్ నెంబర్. అంటే ఈ ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తున్నాం కదా ఈ నెంబరు, సో దీనికి ఏంటి అంటే మనం తెలుసుకోవచ్చు అనమాట ఇన్స్ట్రక్షన్స్ ఎలా రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో దాని మీద కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో గైస్ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, థ్యాంక్ యూ విల్ సెండ్ అన్ అప్డేట్ సూన్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే అప్డేట్ సూన్ అంట, సో బై దిస్ టైమ్ టుమారో విల్ కాంటాక్ట్ యూ, లెట్ యూ వెయిట్ విల్ విత్ టైమ్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఈమెయిల్ ఐడి మీద మేమైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అని చెప్తున్నారు. ఓకే, సో మేము నీ యొక్క ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సన్ అయితే మనం మేమైతే డిటర్మైన్ చేస్తున్నాం, ఏబుల్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్. ఒకవేళ మీరే ఆ యొక్క ఏదైతే మొబైల్ డివైస్ ఓనర్ ఉన్నారో, సో మీరే ఉంటే ఖచ్చితంగా వీళ్ళేనంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అయిన తర్వాత సో ఇలా చేసిన తర్వాత 15 డేస్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు మీకైతే కాంటాక్ట్ అవుతారు యాపిల్ సపోర్ట్ నుంచి. సో దాని తర్వాత ఏంటి అంటే మీ వాళ్ళు అడుగుతారనమాట మీ బిల్ డీటెయిల్స్ కానీ, లేదంటే మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఎప్పుడు పుట్టారు, లేదంటే సంథింగ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి కనుక మీరు కరెక్ట్ ఆన్సర్ చేసినట్లయితే వాళ్ళు ఏంటంటే రీసెట్ పాస్వర్డ్ లింక్ని అయితే మీకు సెండ్ చేస్తారు. సో ఇన్ కేస్ మీకు అంత టైం లేదు, మీకు ఖచ్చితంగా నాకు త్వరగా కావాలనుకుంటే మీ ఐఫోన్ బిల్ ఉంటుంది కదా, సో మీరు కొన్నప్పుడు ఒక బిల్ అయితే ఇస్తారు పర్చేస్ బిల్, సో దాన్ని తీసుకుని మీరు యాపిల్ స్టోర్కి వెళ్ళినైతే వాళ్ళు అయితే తీసుకుంటారనమాట. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఈ విధంగా నేను మర్చిపోయాను నా పాస్వర్డ్ అయితే ఇవ్వండి అని చెప్పి. సో గాయస్ ఇక్కడ మెయిన్లీ ఏంటి మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు కావాల్సింది ట్రస్టెడ్ ఫోన్ నెంబర్ అనమాట, మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ అయితే కన్ఫామ్గా ఉండాలి. ఓకే, సో దాని తర్వాత వచ్చేసరికి మీ ఈమెయిల్ ఐడి కూడా మీ దగ్గర అయితే కన్ఫామ్గా ఉండాలి, అప్పుడు మాత్రం మీరైతే రికార్డ్ చేసుకోవచ్చు లీగల్లీ. ఇల్లీగల్గా అయితే మీరైతే అసలు రికార్డ్ చేసుకోలేరు అని నార్మల్గా చెప్తూ ఉంటారనమాట. సో $200 ఇచ్చినా లేదంటే $100 ఇస్తే మేము రికార్డ్ చేస్తాం మీ పాస్వర్డ్ అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓఎల్ఎక్స్లో చాలామంది సర్వీస్ అని పెట్టున్నారు, బట్ అవన్నీ నమ్మకండి, అవన్నీ ఫేక్. ఓకే, సో మీరైతే ఖచ్చితంగా ఈ విధంగా మాత్రమే మీరైతే రికార్డ్ చేసుకోగలరు చెప్పినాను కదా. సో మీరు ఇల్లీగల్గా అయితే ట్రై చేయకండి, అలా రానే రాదు ఐఫోన్. ఓకే, సో గైస్ ఐ హోప్ యూ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.